ఎడపల్లి మండలం టానకలన్ గ్రామ శివారులో వరలక్ష్మి మహాలక్ష్మి ఆలయాలలో గుర్తులేని వ్యక్తులు తాళాలు పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. రోజువారీగా అమ్మవారి ఆలయానికి తాళం వేసి వెళ్లిన పూజారులు ప్రొద్దున వచ్చి చూసేసరికి ఆలయ గేటు మరియు ఆలయ తలుపులు తీసి ఉండటంతో గ్రామస్తులకు సమాచారం అందజేశారు. దొంగలు ఆలయం తాళాలు పగలగొట్టి అమ్మవారి బంగారు పుస్తలు, ముక్కు పొడుకను మరియు హుండీలు పగలగొట్టి నగదును దోచుకెళ్లారు. దీంతో గ్రామస్తులు ఎడపల్లి పోలీసులకు సమాచారం ఇవ్వగా ఎస్ఐ రామానాయుడు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. తానకలం గ్రామ శివారులో ఉన్న మహాలక్ష్మమ్మ టెంపుల్లో నిన్న సాయంత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాలు చేసుకుని రాత్రి 8:00 to 9:00 ప్రాంతాల్లో తాళాలు వేసుకుని ఇంటికి ఈరోజు ఉదయం వచ్చి చూసేసరికి ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు గుడి యొక్క తాళాలు పగలగొట్టి అమ్మవారి మెడలో ఉన్న పుస్తలు మరియు ముక్కు పుడక ఎత్తుకొని వెళ్ళడం జరిగింది. ఆడ వెళ్ళి కిరీటం అవన్నీ వాటిని ఎవరిని ముట్టలేదు. అలాగే హుండీలు పగలగొట్టి దాదాపు ఉంటే 200 రూపాయలు వచ్చి అని చెప్పింది తెలిపిన రోజు. సో అవి తీసుకొని నేను గుర్తుతో ఒక్క ద్వారా ఎత్తుకుపోయినట్టు తెలిసింది. దీంతో న్యూస్ టీమ్ చూపించి కేసు నమోదు చేసుకొని రిలెక్ట్ చేస్తాను.